నిన్న ఉదయం అండి, నేను సాయి వ్రతం సత్యవ్రతం చేసుకున్నారని బుక్ తీసి బయట పెట్టానండి దేవుడి మందిరం దగ్గర. పెట్టి టీవీ దగ్గరికి టీవీ ఆన్ చేస్తున్నకి కాకినాడలో సాయి సత్యవ్రతాలు జరుగుతాయి అని చెప్తున్నారు. వెంటనే ఇంకా నాకు చెప్పలేని ఆనందం అండి, నేను మైమరిసిపోయానండి ఆ ఆనందంలోని. సరిగ్గా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ సత్యవ్రతం చేసుకున్నాం, చాలా సంతోషంగా ఉందండి. ఇంకొకటి అండి, మా పాపకి మ్యారేజ్ అయింది. మేము అప్సిగూడలో ఉండేవాళ్ళం అండి హైదరాబాద్లో. అక్కడ బాబా గుడి ఉందండి. పెళ్లి రాక పట్టుకెళ్ళి, బాబా నువ్వు తప్పకుండా మా పాప పెళ్లికి రావాలని మేము ఇద్దరం మా పాప నేను వెళ్ళి చెప్పామండి. చెప్పి మామూలుగా మేము రాజమండ్రి కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుందండి. ఆ రోజు పేపర్లో ఎప్పుడైనా వేసారో ఏదో తెలియదండి, ఇలాగ ఇంతవరకు ఇంత ఉంటుందండి. పేపర్లో మొక్క చింపింది, పెళ్లికోడుకు రూమ్ లోకి వచ్చిందండి. పెళ్లికోడుకు రూమ్ లోకి వచ్చేకి మేము పెళ్లికోడుకు వచ్చాడు కదా అని చూడటా కానీ అందరూ పెద్దలు అందరం వెళ్ళామండి. వెళ్ళినప్పుడు మా వీళ్ళ అమ్మకి కింద బాబా ఫోటో కనిపిస్తుందండి. అమ్మ బాబా ఫోటో, అమ్మ బాబా వచ్చారే బాబు అని గమ్మం తీసి నాకు చూపించిందండి. అది ఆ ఫోటో ఇప్పటికీ కూడా మా ఇంట్లో ఉందండి, మా పాప దగ్గర దాసి ఉంచిందండి. ఇంకా ఎంత ఆనందం అండి, మేము కనిపెట్టలేకపోయామండి ఆ బాబా వస్తారని. కానీ వెంటనే మా కంటికి కనిపించారండి, ఆయన కనిపించితే వెంటనే మేము తీసుకుని మేము మా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని దాస్తున్నాండి. ఈ రోజు కూడా మా ఇంట్లో ఉందండి అది. ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో కోకొల్లాలు జరిగినాయండి మాకు. బాబా గురు చరిత్ర చదువుతున్నానండి, నేను ఒకటి అనుకున్నాను, ఇల్లు కట్టుకోవాలి బాబా నేను అనుకున్నానండి. అనుకుని గురు చరిత్ర మొదలు పెట్టానండి. 11 సార్లు చదవాలని బుక్ ఇచ్చారండి, ఒకసారి చదివానండి. రెండోసారి చదవబోతులకే మాకు వచ్చేసిందండి, వచ్చేసింది. మేము ఇంకా ఆ ఇంట్లోనే మేము ఇప్పుడు ఉంటున్నామండి. ఇలాంటి ఎన్నెన్నో జరిగినాయండి. నేను అనుకున్నది ప్రతి ఒక్కటి కూడా జరుగుతుందండి, ఇప్పటికీ కూడా ఇంకా జరుగుతుందండి. మా బాబా ఇంకా మా కెలవేలు అయిపోయారండి ఆయన. నేను అడిగానంటే తప్పకుండా అన్ని ఇస్తున్నారండి నాకు. ఇంకా నాకు ఇవ్వాల్సినవి ఏమీ లేవండి, అన్ని ఇచ్చేసారు. ఇంకా నాకు కావాల్సింది ఆయన ప్రేమ తప్ప నాకు ఇంకేమీ వద్దండి. నేను ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి నా కోరిక ఉపాధ్యాయ వృత్తి. ఆ వృత్తిలో ఎంతో విద్యార్థుల్ని ఎంతో మందిని తీర్చిదిద్దాలని కోరిక. ఎంతో మంది ఎంతో కష్టపడుతున్నకి రానటువంటి వృత్తిని నాకు భగవంతుడు సాయినాథుడు గత 20 సంవత్సరాలు ఏంటి జాబ్ వచ్చి ఆయన కారణంగానే నేను జాబ్ చేస్తున్నాను. కాబట్టి ఈ వృత్తిలో నేను ఎంతో మంది విద్యార్థులకి విద్యాదానం చేస్తూ అవసరాన్ని తీరుస్తూ వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. తర్వాత 2008 సంవత్సరంలో మా హస్బెండ్ కి రోడ్ యాక్సిడెంట్ సీరియస్ యాక్సిడెంట్ అయింది. డాక్టర్లు అపోలో హాస్పిటల్లో డాక్టర్స్ పోలీస్ అని చెప్పారు. ఎప్పుడు కూడా కోమాలోంచి బయటకు రాలేదు. అలాంటి సమయంలో ఆయన బెడ దగ్గర కూర్చుని కళ్ళమ్మ నీళ్లు కూడా తెచ్చుకోకుండా ఆయనే ధ్యానం చేసుకుంటూ ఆయన్ని బ్రతికించుకుని రోజు పసిపిల్లలా చూసుకుంటున్నానండి. మరి ఆయన లీలే నేను నిరంతరం నేను ప్రతిరోజు ఒక్కొక్క లీల కింద చూస్తున్నాను. ఇలాంటి పరిస్థితి ఏ వ్యక్తికి రాకూడదు. నేను ప్రతిరోజు కోరుకునేది ఏంటంటే, మన ఎవరైనా సరే మన గురించి ఏదైనా కోరుకుంటే సంతోషం ఉండదు, మనం ఇతరుల గురించి ఆలోచించిన రోజునే సంతోషం పొందగలుగుతామని బాబా నమ్మడం వల్ల నేను గ్రహించుకున్నానండి. ఈరోజు కాకినాడ నగరంలో ఈ రమణయ్యపేట గ్రామంలో ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సాయి వ్రతాలు చాలా అద్భుతంగా నిర్వహించారు. నిర్వహించిన కమిటీ వారికి, అదేవిధంగా నిర్వాహకులకు, ఈ ఛానల్ వారికి కూడా మా ధన్యవాదాలు. ఇదే విధంగా ఈ సాయి వ్రతాలు ఈరోజు అనుకోకుండా ఏదో కొద్ది మందితో స్టార్ట్ అయి నెక్స్ట్ టైం ఇదే ప్రదేశంలో ఇదే పార్కులో నిర్వహించినప్పుడు ఈ పార్క్ ప్రదేశం అంతా కూడా జంటలతో నిండిపోయి వ్రతాలు చేసే విధంగా నెక్స్ట్ టైం కూడా ఈ చేసిన నిర్వహణ కమిటీ వారు ప్రోత్సహిస్తే కొంత పబ్లిసిటీ కూడా చేస్తే మిగిలిన సిటీ అంతా కూడా తెలిసినట్లయితే మొత్తం ఈ గ్రౌండ్ కూడా సరిపోకుండా జనం వస్తారు. అదేవిధంగా ఈ కార్యక్రమం మహాద్భుతం, చాలా అద్భుతంగా జరిగింది.
చేసుకున్నవాళ్ళకి కూడా వారు కోరిన కోరికలు నెరవేరుతాయని, ఈ కోరికలు నెరవేర్చే స్వామికి నెక్స్ట్ టైం వ్రతం జరిగేసరికి ఇంకా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరుతున్నాం. జై సాయినాథ. సాయిరామ్ అండి, నా పేరు వేదవతి, నేను ఎన్సీసీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నానండి. 2015 లో ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను కాకినాడకి. నాకు బాబాతో ఉన్న అనుబంధం ఒక్క నీళ్ళతో చెప్తే అయిపోయేది కాదు. అయితే ఒక జీవితకాలపు గిఫ్ట్ అంటారు కదా, అది బాబా నాకు ఇచ్చారు. అదేంటో కాదు, నా హస్బెండ్, నా భర్త. నేను 2006 లో నాకు అప్పుడు ఏజ్ అయ్యి 26 ఇయర్స్. ఇంట్లో ప్రపోజల్స్ అవి చూస్తున్నారు. ఓకే, అయితే వస్తున్నాయి పోతున్నాయి మ్యాచెస్ అన్ని. సరే షిరిడీకి వెళ్తాం 11th జనవరిన. వెళ్ళి వచ్చాము. వెళ్ళేటప్పుడు ఒక రెడ్ రోలింగ్ శారీ తెచ్చుకుని బాబా దగ్గర తీసుకెళ్లి సమాధి వేయించి తీసుకొచ్చుకున్నాను. అప్పుడు 21st జనవరిన వీళ్ళు ప్రపోజల్కి వచ్చారు. సరే జరుగుతుంది. మా ఫాదర్ అన్నారు పాపకి కొంచెం విజన్ ప్రాబ్లం ఉందని, ఆ ఒక్కటి తప్ప మిగతా మీరు ఏ రకంగా చూసినా తనకి ఏ ప్రాబ్లం లేదు, షీజ్ ఓకే అని చెప్తే అది నేను తెలిసే వచ్చానండి అన్నారు నా హస్బెండ్. బాబా ఎంతగా కంఫర్ట్ గా ఉంటారంటే, మనం 100% అన్నీ బిలీఫ్ ఉంచాలి. మనకు ఒక్కళ్ళు లోపమే లోటు ప్రతి మంది జీవితంలోనే ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక లోటు ఉంటుంది, కానీ దాన్ని పక్కన పెట్టి బాబా నువ్వునే నాకు అని 100% నమ్మండి. ప్లస్ మన పక్కన వాళ్ళ జీవితాల్లో ఎన్నో వెళుతులు ఉంటాయి, మనకన్నా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి, అవి చూడడం మొదలు పెడితే మనం ఎంతో ఎంతో బ్లెస్డ్ అని అర్థమవుతుంది. దయచేసి బాబాకి బాగా క్లోజ్ గా ఉండండి, మీ అందరికీ అర్థమవుతుంది. నేను బాబాకి చాలా రుణపడి ఉంటానండి. సాయిరామ్ అండి. శ్రీ సాయి టీవీ నడుపుతున్న వ్యవస్థాపకులకు ధన్యవాదములు అండి. ముందు నేను అసలు వాస్తవం అంటే నేను నమ్మనండి. ఏంటంటే మనకి ఏది అనుకూలంగా ఉంటే అదే వాస్తవం. అంతేగాని తూర్పు గాలి వస్తుంది కానీ పడవటేపు గాలి వస్తుంది, ఇటు పెట్టండి అటు పెట్టండి అంటారండి. అది అంత బట్టి అనవసరం. తూర్పు నుంచే గాలి వస్తుంది, ఎవరికి పడవటి నుంచి రాదు కదండి. తూర్పు నుంచి పొద్దు వస్తే పడవ నుంచి వెనక వస్తుంది. వాస్తవం అంటే అసలు నమ్మకం లేదండి. రెండోది జాతకం అంటే అసలు అంతకన్నా నమ్మకం లేదండి. మన జాతకం మనం మంచి పని చేస్తే అదే మన జాతకం అండి. అంతేగాని మనకు జాతకం అని చెప్పేసి మనం అన్ని చేసేసి చేసి లేచిన నుంచి పోయిన చట్టపాలన చేస్తే అది జాతకం కాదండి. నేను ఒకసారి షెడ్యూల్ లేను సార్, 20 సంవత్సరాల కిందట నేను దేవుడికి ఎప్పుడు దండపెట్టవు సాయిరామ్ అనుకుంటా రావుగానే దేనికి అదే సాయిరామ్ సాయిరామ్ అని 3 సార్లు తలుచుకుంటాను. వెళ్ళేప్పుడు విభూతి పెట్టుకుని బయటకు వెళ్తాను ఆఫీస్కి వెళ్ళండి. అయితే మా మిస్సెస్ సుధగారు అంటాను, ఆవిడ భక్తురాలని, నువ్వు దేవుడు దండం పెట్టవా ఏంటి అసలు నీ బతుకేంటి, దేనికి ఇంత వయసు వచ్చింది ఇంకా నువ్వు దేవుడు నమ్మవా ఏంటి, నేను దేవుడు నమ్మాలి ఎవరిని నమ్మా సాయిబాబా భక్తరే నాకు దేవుడు అంటానండి అని 25 సంవత్సరాల కింద మేము అందరం ఒక 20 మంది కలిపి షెడ్యూల్ వెళ్ళామండి. స్టూడియోలో ట్రైన్ దిగుతామంటే నేను కింద పడ్డానండి, పైనుంచి బెత్తమైన జారి కింద పడ్డాను. వాళ్ళు అన్నారు నువ్వు మూర్ఖత్వం వల్ల పడ్డావు నువ్వు కింద అన్నారండి. సో ఏదైనా జరిగి ఏదంటే మన మంచి కోసం జరిగింది అనుకున్నానండి. నిదానంగా గుడికి వెళ్ళాము, ఆ దర్శనం చేసుకుంటా ఇక సత్రంకి వెళ్ళా స్నానాలు చేసాం, అక్కడి నుంచి సాయిబాబు గుడికి వెళ్తాంటే వాళ్ళకి నాకు 6 కిలోమీటర్ దూరం అని నడవడానికండి. అయితే నేను అప్పుడు అనుకున్నా బాబా నేను చేస్తే తప్పు చేస్తే నన్ను క్షమించు, నేను పొరపాటు చేస్తే క్షమించాను, అంతేకాని ఎవరికి తెలిసి పొరపాటు చేయలేదు జీవితంలో అని అనుకున్నా. అని నేను అట్లా కూర్చున్నాను నడవలేక. ఈ రోజు మరాఠీ దేవస్థానం వాళ్ళు మరాఠీ సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి ఇంగ్లీష్లో అడిగారు మీరేంటంటే నాకు కాలు నొప్పట్టి అన్నాను. ఎమ్మటే వీల్ చైర్ తీసుకొచ్చి నన్ను తీసుకెళ్లి బాబా గారి దగ్గర కుర్చీ వేసి ఉదయం 9 గంటలకు సాయంత్రం 5:30 రాక నన్ను 9 గంటలకు కూర్చోబెట్టారు. అక్కడ కదలకుండా నాకు కూర్చుని నీ భోజనం ఏర్పాటుకోవడం మేమే చేస్తా ఉన్నారండి. అది మరి ఆయన గొప్పతనమే కదా అమ్మది కాదంటారా, మనం ఎవరండి సాయిబాబా వాళ్ళు. 2 సార్లు మళ్ళీ షీడీ వెళ్ళామా, మళ్ళీ షీడీ వెళ్తే నా లైన్లో అందరూ నుంచుంటారు బాగా రష్ విపరీతంగా రష్ అమ్మ. గురువారం నేను కళ్ళు తిరిగిపోయి పడిపోయాను చెప్పాడు. అప్పుడు రాక నాకు అసలు షుగర్ ఉందని తెలియదు అని బాబా గారు చెప్పారాక నాకు తెలియదండి. నీకు షుగర్ ఉంది జాగ్రత్త అన్నారు నాకు మనసులో. నాకు షుగర్ పెట్టి పురాక ఎప్పుడు లేదనుకుంటే మళ్ళీ అదే దేవస్థానం. ఆ రోజు నైతే ఎవరైతే వచ్చి నన్ను తీసుకెళ్లారో మళ్ళీ వాళ్లే వచ్చారు సార్, మరి బాబా గారే వచ్చారో ఆ రూపంలో వచ్చారో నాకు తెలియదని తీసుకొచ్చి బాబా గారి ప్రసాదం 2 లడ్డూలు పెట్టి మంచి గ్లాస్తో మంచిది నీకు చూడడం నీకు షుగర్ ఉంది వెళ్ళిపోయి డాక్టర్ గారు చూపించుకుని జాగ్రత్తగా ఉన్నానండి జాగ్రత్తగా ఉన్నామన్నారు. మళ్ళీ తీసుకెళ్లారండి నన్ను, మళ్ళీ తీసుకెళ్లి దేవస్థానం దగ్గర కుర్చీ వేసుకుని మళ్ళీ అదే ఏదే కుర్చీ వేసి ఎక్కడికైతే కూర్చోబెట్టారో మళ్ళీ అక్కడే కూర్చోబెట్టాము. 2 హార్తలు రాక నన్ను అక్కడే కూర్చోబెట్టారండి. ఎందుకని నాకు ఆయన మనసులో నా మనసులో ఉన్న ఒక సాయిబాబా గారు కానీ ఎవరో లేరండి.
సాయి దీవ ధన్యవాదములు అండి, మీ అవకాశం కల్పించేవారు. మళ్ళీ మీరు ప్రతి సంవత్సరం కూడా ఇలా జరగవాలని మేము కోరుకుంటున్నాం అండి. ఏ ప్రతిఫలం లేకుండా మీరు ఆశించకుండా మీరు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చాలా ధన్యవాదాలు తల్లి. సాయిరామండి, నా పేరు లక్ష్మణ్. యాక్చువల్లీ బాబాగారి అనుభవం చెప్తామని సాయి దీవర్ నాకు అవకాశం ఇచ్చారు. యాక్చువల్లీ అమ్మ బజిల్కి వెళ్తుంటుంది, అందులో భాగంగా మమ్మల్ని కూడా తీసుకెళ్ళి ఒకసారి ద్రాక్షారామంలో ఏకాగం పెడుతుంటే లలిత సహస్రనామం మేము అందులో పాల్గొన్నామండి. ఆ సహస్రనామం పెట్టిన పాలక మండలి వారు షిరిడీకి లక్కీ డ్రా తీశారండి. అందులో 260 మంది పాల్గొన్నామండి. 260 మంది పాల్గొనడంలో మా పేర్లు కూడా ఉన్నాయి అందులో. అందులో లక్కీగా పేరు ఏమొచ్చిందంటే మా ఇద్దరు పేర్లు కూడా షిరిడీ వెళ్ళడానికి లక్కీ డ్రాలో మా ఇద్దరు పేర్లు వచ్చినాయండి. అది ఫస్ట్ మా అనుభవం. యాక్చువల్లీ 260 మందిలో లక్కీ డ్రాలో మా ఇద్దరు పేర్లు వస్తారని మేము అనుకోలేదు కూడా. బాబావారి లీల ఏంటంటే చెప్పలేమండి, ఆయన ఎప్పుడు ఎలా చేస్తారో కూడా. అలా మాకు షిరిడీ వెళ్లే అవకాశం దొరికింది. సాయిరామ్ సారేమండి, షిరిడీ 2-3 సార్లు వచ్చామండి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం కొద్దిగా బాబాగారి మీద కోపం వచ్చిందండి నాకు. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఎప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఏదో తీసుకెళ్తా ఉంటారా, అది కూడా మాకు మరిపించేసాడు. ఏం తీసుకెళ్లాలో ఏం తీసుకెళ్ళకూడదు కూడా వెళ్ళినప్పుడు గుడికి తీసుకెళ్ళినప్పుడు కొబ్బరికాయ ఏదో తీసుకెళ్తారు. అసలు యాక్చువల్గా ఈ తీసుకెళ్ళడం ఏది తీసుకెళ్లకుండా వెళ్ళిపోయాం. లైన్ లో వెళ్ళిపోయేటప్పటికి ఏంటి బాబా అందరి చేతుల్లోని గులాబీలు ఇవి ఏవేవో ఉన్నాయి, మా చేతిలోనేమో ఉత్తిగా వచ్చేసి ఉత్తిగా తీసుకొచ్చేసావు, ఆ మాత్రం మరిపించి ఇచ్చేసేవేంటి అయినా నువ్వు ఇలా చేసేవేంటి, కోరి నిర్ణయిస్తావని చెప్తా ఉంటారు కదా, మరి మాకు నేను రావాలనుకున్నావు రప్పించుకున్నావు, ఏదో ఉత్తి చేతితో రప్పించుకున్నావేంటి నువ్వు, అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం మేము, నీకు ఏదో తీసుకొస్తా అనుకునేటప్పటికి వెనకాల పువ్వులకు లాల్చీ సారా వేసుకున్నామండి. అది ఆ లాల్చీ సారాకి పువ్వుల గుర్తు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కరెక్ట్ గా వెళ్ళిపోయి వెనక వెళ్ళిపోయేటప్పటికి ఏమండి మీ ఫ్లవర్ వేజ్ మర్చిపోయారని చెప్పేసి తమ్ముడికి నాకు తెచ్చిచ్చి ఆ ఫ్లవర్ వేజ్ ఇచ్చారండి సాయిరామ్ అండి. ఈ అవకాశం తాజీ వారికి సాయి టీవీ వారికి నా ధన్యవాదాలు. సాయిరామ్ అండి, నా పేరు నాగరాజు, నేను చీడి ఇంద్రపాలెం నుంచి వచ్చాను. నేను భజన ట్రూప్ ఉంది మాకు చీడిలో. నేను అనుకోకుండా బాబా వారి సత్సంగంలో జాయిన్ అయ్యి ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది మాకు. 20 సంవత్సరాలు అయింది. నేను బాబా మాల దీక్ష చాలాసార్లు వేసాను, అయితే నేను ఎప్పుడు షిరిడీ వెళ్ళలేదు. వెళ్దాం అంటే నాకు చాలాసార్లు మా గురుగారు కొవాడ సుబ్బారావు గారు చాలాసార్లు తీసుకెళ్దాం అనుకున్నారు, కానీ మాకు కాలేజ్ ఉండడం వల్ల ఎగ్జామ్స్ ఉండటం వల్ల చాలాసార్లు కుదరలేదు. అలాగే మా భజన గురుగారు శ్రీన్ సాయి గారు కూడా అలాగే తీసుకెళ్దాం చాలాసార్లు ట్రై చేశారు, బట్ అనుకోకుండా మాకు ఎగ్జామ్స్ ఉండడం కాలేజ్ ఉండడం ఏదో అడ్డంకి వచ్చి వెళ్ళలేకపోయా. చాలా మంది నన్ను అంటూ ఉండేవారు బాబావారు మిమ్మల్ని పిల్లదని. నేను ఒకటే అనేవాడిని, నాకు ఇంకా అవకాశం రాలేదు, బాబావారు నన్ను ఇంకా పిలవలేదు, ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్తాను నేను. అది నేను ఒకటే, నా సొంతంగా నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఎవరో తీసుకెళ్తే వెళ్దాం అనుకోలేదని చెప్పేసి నేను సంపాదించిన దాంతో నేను ఖర్చు పెట్టుకుని నేను సొంతంగా వెళ్ళాలని చెప్పి ఇప్పుడు నిర్ణయించుకున్నా. నేను వెళ్తే అలాగే వెళ్తా, లేకపోతే లేదు అని చెప్పి. అయితే నేను రీసెంట్ గా 1-2 ఇయర్స్ బ్యాక్ వేసినప్పుడు మాకు బాబా మాల వేసినప్పుడు నాది 21 డేస్ వేసాను, కాకపోతే నాతో పాటు మా అన్నయ్య వేసాడు ముందు. మా అన్నయ్య అనుకోకుండా నాకు వస్తావా అని చెప్పేసి అనుకోకుండా టికెట్ తీసేశాడు, అన్ని ఏర్పాట్లు చేసేశారు. అయితే నా 21 అయిపోతుంది, కానీ నా 21 డేస్ దీక్ష అయిపోయినా కూడా నేను ఆ దీక్షను తీయడం మానేసి నేను షిరిడీలోనే తీస్తానని చెప్పేసి అప్పటికి ఒక 30 డేస్ ఎన్ని డేస్ దాటేసిన తర్వాత షిరిడీ వెళ్ళాం. షిరిడీ వెళ్ళిన తర్వాత నాకు కొత్త, నేను ఎప్పుడు షిరిడీ వెళ్ళింది లేదు, ఫస్ట్ టైం వెళ్ళడం. అయితే మా బ్రదర్ వాళ్ళు అయితే వెళ్ళారు, ఒక 2-3 టైమ్స్ వెళ్ళారు కాబట్టి వాళ్ళకి అలవాటు. నాకు ఓన్లీ షిరిడీ వెళ్ళింది ఓన్లీ బాబావారి కోసమే కాబట్టి నాకు ఇంకా తిండి మీద కానీ దేని మీద ధ్యాస లేక ఓన్లీ బాబావారిని ఎప్పుడు చూస్తానని ఫస్ట్ నుంచి లైన్ లో చూస్తే వచ్చేస్తున్నాడు అని చూస్తే ఆ రోజు ఫస్ట్ రోజే నాకు ఒక పొద్దున్న వెళ్తే మధ్యాహ్నం ఎప్పుడు దర్శనం దొరికింది. ఆ రోజు అయిపోయిన తర్వాత ఇంకా నాకు వెళ్ళింది దర్శనానికే కాబట్టి ఇంకా నేను ఎన్నిసార్లైనా దర్శనమే చేసుకోవాలని చెప్పేసి నేను ఇంకా దర్శనానికి వెళ్ళడం మొదలు పెట్టా. అనుకోకుండా ఆ మధ్యాహ్నం అయింది, మధ్యాహ్నం నాకు జనం ఎవరు లేరండి,
నాకు వెంట వెంటనే లోపలికి బయటికి ఒక 4 సార్లు 5 సార్లు తిరిగేసాను. మామగారి దర్శనం నాకు అన్ని సార్లు వెంటనే అయితే ఓ 3 రోజులు 8 రోజులు ఉన్నాం. అన్ని నాసిక అన్ని తిరిగేసిన తర్వాత లాస్ట్ రోజు వచ్చేస్తున్నప్పుడు మనకి అక్కడ నాకు అసలు వాళ్ళు బాబా షిరిడీలో ఏంటి ఏ ప్లేస్ ఏంటి అనేది కూడా తెలియదు. అయితే అక్కడ మనకి వేప చెట్టు ఉంటది బాబా వారు కూర్చున్న వేప చెట్టు, అది ఇది వరకు ఫెన్స్ వేసి ఉండేది కదా, ఫెన్స్ వేసేసారు. అయితే ఆకుల కోసం అందరూ తిరుగుతూ ఉంటారు. అక్కడ తిరుగుతుంటే ఆకు పడితే తీద్దాం అనుకునేసరికి అక్కడ ముసలాయన తిట్టేస్తా కూడా ఉండేవాడు. నేను చివరికి తిరిగి తిరిగి చాలాసేపు అలాగ 1 గంట 2 గంటలు తిరిగితేనే ఉన్నా. తిరిగిన తర్వాత నేను ఒకటే అన్నా, బాబా నాకు ఆకు రాలని కూడా కాదు, ఆకు వచ్చి నా చేతిలో పడాలి, అది నువ్వు నన్ను ఆశీర్వదించినట్టు అలా జరిగితే నేను తృప్తి చెందుతానని చెప్పేసి నేను తిరిగి తిరిగి ఇంకా లాస్ట్ ఇంకా చివరి రౌండ్ తిరిగి చనిపోదాం అనుకునేసరికి కరెక్ట్గా నా చేతిలో ఇలా పెట్టుకుని వెళ్తున్నాను, కరెక్ట్గా వచ్చి నా చేతిలోనే పడింది, నాకు కింద పడలేదు ఇంకెక్కడ పడలేదు, కరెక్ట్గా చేతిలో పడింది. ఎంతకంటే అనుభవం ఇంకేముంటుంది అని చెప్పేసి నేను అనుకున్నాను. బావగారు లేదు చెప్పడానికి అయితే పొట్లు కానీ చాలా చాలా ఉంటాయి, కానీ అది మనకి సందర్భం అలాగే టైము సరిపోదు. నేను ఒకటే కోరేది అందరినీ సాయి భక్తులు కానీ ఏ భక్తులైనా సరే, భక్తులతో సంబంధం లేదు ఎవరైనా సరే, మీకు లీలలో చూడాలి అనుకుంటే కనుక బాబావారి జీవిత చరిత్ర ఒక్కసారి బుక్ తీసి మొదలు పెట్టండి. మీకు తెలియకుండా మీకు లీలలు ఎన్ని లీలలు దొరుకుతాయో తర్వాత ఆ బాబావారి జీవిత చరిత్ర అయిపోయిన చివరి రోజు వచ్చి మీరే చెప్తారు సారమ్. సాయిరామ్ అండి, మనం మామూలుగా అయితే గార్డెన్ పార్టీకి వెళ్తాం కార్తీక మాసం వస్తే, కాకపోతే ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం మన చేత చేయించి బాబా ఆశీస్సులు పొందిన సాయి టీవీ వారికి చాలా రుణపడి ఉంటానని అనుకుంటున్నాను. నేనైతే తర్వాత 25 సంవత్సరాల నుంచి నేను బాబాని కొలుస్తున్నానండి. బాబా పాదాలే మాకు శరణ్యం అనుకుంటాను, బాబాయే మా ప్రాణం. అయితే ప్రతిరోజు ఏదైనా గుడికి వెళ్ళినా కూడా బాబా అని వస్తుంది తప్ప వేరే దేవుడు ఏ గుడికి వెళ్ళినా నోట్లోంచి రాదు. అయితే అప్పుడు బాబా గుడి కాదు కదా అనుకుంటాను, ఏ గుడికి వెళ్తే ఆ దేవుడికి దండం పెట్టుకుంటాను. కాకపోతే పడుకుని బాబాని ఏది అడిగితే అది బాబా నాకు ఇది చెప్పండి అంటే దానికి వెంటనే బాబా ఏదో ఒకటి చెప్తారండి. బాబా కనిపించరు, మాట వినిపిస్తుంది. వినిపించాక ఆహా బాబా మనకి చెప్పారు కదా ఇది మనకి జరుగుతుంది అని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంటాను. మా అమ్మాయికి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉంది, అది కూడా చెప్పారండి. హార్ట్ లో ఉంది, చేతితోటి సర్దారు ఆయన, వేళ్లతోటి సర్ది అరిచేతితోటి అద్దారు అనమాట. అప్పుడు పొద్దున్న లేచి అనుకున్నాను పర్వాలేదు తగ్గిపోతుంది, నా పిల్లకి ఏం పర్వాలేదు అనుకున్నాను. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాక మెడిసిన్ ఇచ్చారండి. ఆ మెడిసిన్ వేసుకున్నాక ఇప్పుడు మనం ఎలా ఉంటామో అలాగే ఉంటుంది, హెల్దీగా ఉన్నట్టే ఉంటుంది. కాకపోతే ఆ డిసీజ్ కొద్దిగా ఉంది లోపల అని అనుకోవడం తప్ప చాలా హెల్దీగా ఉంటుంది. ఎంకామ్ పాస్ అయిందండి మా అమ్మాయి, చాలా బాగుంటుంది. తర్వాత ఈ మధ్య నాకు కొద్దిగా గుండె దడ వచ్చిందండి, ఎప్పుడు హెల్దీగా ఉంటా నాకేం రాదు. గుండె దడ వస్తే ఎందుకు ఇలా వస్తుంది అని డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటే భయం, ఏం చెప్తారో, ఈ టెస్టులు అంటారు ఆ టెస్టులు అంటారు అని వెళ్లేదాన్ని కాదు. ఆఖరికి బాబాకి దండం పెట్టుకుని తిరుపతిలో కళ్యాణం లైవ్ ఇస్తాడు కదండి, అది చూస్తుంటాను అనమాట. చూస్తూ కళ్ళు మూసుకుంటే సాయి సాయి అనుకో అన్నారండి. అప్పుడు వెంటనే నాకు అదే కదా బాబా అనుకుంటాను అని సాయి సాయి అని అనుకునేదాన్ని. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే బీపీ చెక్ చేసి, అంతవరకు ఏం లేదు బీపీ చెక్ చేసి బీపీ ఉందండి అన్నారు అని టాబ్లెట్ ఇచ్చారు. ఆ టాబ్లెట్లు వేసుకున్నా కూడా నాకు తగ్గలేదు. తగ్గకపోతే నేను మామూలుగా అయితే విష్ణు సహస్రనామాలు చదువుతాను, రోజు చదవను, ప్రతిరోజు చదవనండి. కాకపోతే పడుకుని బాబా నాకు గుండె దడ టాబ్లెట్లు ఇచ్చారు బీపీకి, కానీ తగ్గలేదు అని అనుకుంటే విష్ణు సహస్ర అయితే బాబా చరిత్ర చదువుతానండి నేను. ఆ చదివేటప్పుడు అప్పుడు కూడా ఒక వారం చదువుదామని మొదలు పెట్టాను. మొదలు పెడితే 2వ రోజు 3వ రోజు ఒక భక్తుడికి గుండె దడ వస్తుందట. వస్తుంటే బాబా నువ్వు గుండె దడ అంటున్నావు కదా, రోజుకి ఒక విష్ణు సహస్రం ఒక నామైన చదువు అని అని చదివానండి నేను. అప్పుడు అనుకున్నాను మనం ఇన్నిసార్లు చదివాం కదా బాబా చరిత్ర, ఎప్పుడు మరి గుండె దడ ఉన్నట్టు ఎవరికి దానికి సొల్యూషన్ ఇలా చదవమని ఎప్పుడు చెప్పలేదు. బాబా నాకు చెప్పారు ఈ గుండె దడ నాకు వచ్చింది కదా, అందుకని బాబా నన్నే చేయమంటున్నారు విష్ణు సహస్రం చదవమంటున్నారు అనుకున్నాను. కానీ ఎప్పుడైనా చదువుతాను రోజు చదవను, అప్పుడు చదవడం మొదలు పెడదాం అనుకున్నాను, కానీ నెగ్లెక్ట్ చేశానండి చదవలేదు.
చదువుకపోతే టాబ్లెట్లు వేసుకుంటున్నాను తగ్గలేదు అని బాబాకి దండం పెట్టుకుంటే బాబా పడుకున్నప్పుడు విష్ణు సహస్రనామాలు ఎన్నిసార్లు చదువుతున్నావు అని అడిగారండి నన్ను. అప్పుడు అనుకున్నాను అవును బాబా చెప్పినా కూడా నేను నెగ్లెక్ట్ చదవలేదు కదా అని చెప్పి ఆ రోజు మొదలు పెట్టానండి. మొదలు పెట్టాక ఇంక ఈ టాబ్లెట్లు పనిచేయలేదు ఏం లేదు, నాకు గుండె దడ పూర్తిగా తగ్గిందండి. నాకు చాలా బాగుంది. కాకపోతే మనం బాబా ప్రతిదీ మన అవసరమైనవి మనకు కావలసినవి బాబా వింటే పర్వాలేదు అనుకునే దండం పెట్టుకుంటాను నేనైతే. అయితే మా అమ్మాయి గురించి దండం పెట్టుకుంటాను, ఎక్కువ ఆరోగ్య గురించి దాని గురించి దండం పెట్టుకుంటానండి నేను. కాకపోతే బాబాకు కూడా 100% చేస్తాను. ప్రతి వాళ్ళకి బాబాని నమ్మిన ప్రతి వాళ్ళకి నిదర్శనాలు కొత్తగా కొత్త ఏం కాదండి, అందరికీ నిదర్శనాలు కనిపిస్తాయి. మాకు ఇది కనిపించింది మాకు అది కనిపించింది అనుకుంటాం. మనం ఒక్కసారి బాబా అనుకుంటే చాలు మనకి మనకు తెలియకుండానే మనకు అన్ని నిదర్శనాలు కనిపిస్తాయి, బాబా మీద నమ్మకం కలుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కన్న తల్లి వడిలో బిడ్డ ఉంటుంది అనుకోండి, నిద్ర 2 రోజులు నిద్ర లేకపోతే మనమేనే ఆదమరుస్తాం. గబుక్కుని నిద్రలోకి వెళ్ళిపోతే ఆ పిల్లని వదిలేస్తాం తెలియకుండానే. ఆ టైంలో కూడా బాబా మనల్ని వదలరండి, అది నా నమ్మకం. మనం నిద్రపోయినా కూడా మనం మర్చిపోయినా మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాబా అని అనుకోకపోయినా ఆ కష్టాన్ని తీరుస్తారు బాబా, అది నాకు పూర్తి నమ్మకం అండి. మనం బాబా మనకు అన్ని చేస్తారు. పూర్వజన్మలో చేసుకున్నది కూడా కొంత ఉంటుంది కదా, మనకి అవ్వకపోతే బాబా లేరు, బాబాని ఇంత దండం పెట్టుకున్నాను ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాను అని అనుకోవడం కూడా చాలా పొరపాటు అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అందరికీ చేస్తారు, అందరితో పాటు మనకు చేస్తారు. ఒకవేళ జరగకపోతే మనం ఇంకా ఎక్కువ ఉండేది కొద్దిగా తగ్గించారేమో, దీంతో సరిపెట్టారేమో, లేకపోతే ఇంకా ఎక్కువ బాధపడవలసి వచ్చినేమో అనుకుంటానండి నేనైతే. నాకు జరిగినా జరగకపోయినా నాకు అన్ని చేస్తారు, 100% చేస్తారండి. కాకపోతే ఒక విషయంలో కొంతవరకు మా అమ్మాయికి తగ్గింది, ఇంకా పూర్తిగా తగ్గాలని కోరుకుంటున్నాను బాబాని. నేను ఎంత చెప్పినా తక్కువేండి, రోజులు సరిపో బాబా గురించి చెప్పాలంటే. అందుకని సాయి టీవీ వారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. విజయదశమి అర్పణం చేసినప్పుడు 251 రూపాయలు దక్షిణ చెల్లించి అర్పణానికి సహకరించండి అని చెప్పినప్పుడు నేను వచ్చి చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత దీపావళికి మళ్ళీ పెట్టారు. బాబా నా దగ్గర నిజంగా డబ్బులు లేవు, నేను చెయ్యాలని ఉంది నాకు అనేసి బాబా గారిని ఎలా తండ్రి అనేసి అనుకున్నాను. అనుకున్న తర్వాత మా ఇంట్లో డ్రిల్లింగ్ మిషన్ ఉందండి, ఒక ఆయన వచ్చి వర్క్ కావాలని చెప్పి డ్రిల్లింగ్ మిషన్ పట్టుకెళ్లి వర్క్ చేసుకుని 300 తెచ్చిచ్చారండి. ఆ 300 వచ్చి ఇక్కడ అర్పణం చేసుకున్నానండి. అర్పణం చేసుకున్న తర్వాత రామచంద్రపురంలో పెడుతున్నారు సాయి సత్యవ్రతం అని చెప్పేసి అనౌన్స్ చేశారండి. అనౌన్స్ చేస్తే నాకు చాలా బాధ అనిపించిందండి, అంత దూరం రాలేను తండ్రి, ఇక్కడ దగ్గరలో అయితే నేను రాగలను చేయగలను నేను వ్రతం చేసుకోగలను అని చెప్పి నమస్కారం పెట్టుకున్నానండి బాబా గారికి. మన కాకినాడ కూడా చూపించారండి, చాలా ఆనందం వేసుకుని వచ్చిందండి. ఇంకా అవ్వబోయ్ వచ్చి నేను టికెట్ బుక్ చేసుకున్నానండి, బుక్ చేసుకుని మొత్తం సాయి సత్యవ్రతం చేసుకున్నాను, చాలా సంతోషంగా ఉందండి. శతాబ్ది ఉత్సవాల సాంగ్ చాలా బాగుందండి, అందులో వాహిని గారు లక్ష్మీబాయి గేటప్ చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. సాయి గాన హర్విల్లో లాస్ట్ టైం కూడా చెప్పాను చాలా బాగున్నాయి అన్ని పాటలు కూడా, కానీ అన్ని పాటల కన్నా అధికంగా ఉండే పాట ఎన్నో నామాలు ఎన్నో రూపాలు ఎన్నెన్నో మంత్రాలు అవి ఉంది కదండి, అందులో లాస్ట్ చరణం నాకు చాలా బాగా నచ్చిందండి. నిజంగా ఎంత అనుభవించి రాశారో తెలియదు కానీ అండి, ఆత్మలో పుట్టి గుండెకే ఎగసి గొంతునే దాటి పెదవిపై ఆ పాట ఉంది కదండి, ఆ చరణం నాకు చాలా బాగా నచ్చిందండి. ఎన్నిసార్లు విన్నా అతీతమైన ఆనందం అండి, రావట్లేదండి పూర్తిగా, చాలా బాగుందండి. మళ్ళీ ఇంకో మాట చెప్పాలంటే నేను చాలా నుండి లాస్ట్ టైం వచ్చినట్టు కూడా చెప్తారనుకున్నానండి, అనౌన్స్ లేకుండా అడ్వర్టైజ్మెంట్ లేకుండా సాయి టీవీ నడపడం చాలా కష్టమండి, అది మనం అదృష్టంగా భావించాలండి. ఏదైనా ఏ ఛానల్ అయినా సరే చాలా మంచి విషయాలు చెప్తారండి దేవుడి గురించే అయితే, కానీ ఆ దేవుడి గురించి చెప్పేటప్పుడు మధ్యలో ఏదో ఒకటి బ్రేక్ రావడం చిరాకు రావడం, ఏదో వర్క్ చేసుకుంటానా సరే సాయి సౌండ్ పెట్టి విందారంటే ఆ మధ్యలో అనౌన్స్ రావడం అడ్వర్టైజ్మెంట్ రావడం చిరాకు రావడం, కానీ ఈ చిరాకు అన్నది లేకుండా ప్రతి క్షణం సాయి గురించే, ప్రతి క్షణం రాత్రి హారతి అయిన తర్వాత గాన హరివిలు కంటిన్యూ అవుతుంటుందండి, ఆ పాటలు నిద్ర పట్టలేనప్పుడు టీవీ పెట్టుకున్న ఆ పాటలు వింటూ ఉంటామండి. టీవీ కట్టేసి పడుకుని ఒక్కొక్కసారి మెలకు వచ్చినా సరే బాబాగారి పాటలు ఏవోటి మన మనసులో మెదులుతూనే ఉంటాయండి.
సాయి టీవీ వారందరికీ ధన్యవాదములు అండి. ఫస్ట్ బాబాను కొలిచింది మా వారేనండి. 92లో మా పాప పుట్టినప్పటి నుంచి కూడా మా వారు బాబాను కొలుస్తూనే ఉన్నారండి. నేను బాబాని పెద్ద పూజించేదాన్ని కాదండి, నేను 96 నుంచి పూజిస్తూ వచ్చానండి. అలాంటి టైంలో బాబా గారిని ఫస్ట్ మా వారు కాకినాడ వస్తూ నాకు చెప్పారండి, బాబాను కొలువు లక్ష్మీవారం నువ్వు చెయ్యి, నేను కాకినాడ వెళ్తున్నాను కదా. మేము అప్పట్లో గుంటూరులో ఉండేవాళ్ళం అండి. ఆ టైంలో మా వారు కాకినాడ వచ్చేసిన తర్వాత నేను బాబా గారిని కొలుస్తుంటే బాబా మా పాప బాబా క్యాలెండర్ చూసి తాత తాత అంటుండేదండి. అప్పటి నుంచి కూడా మేము ఎంతో ఆనందంతో బాబాని అలా పూజిస్తూ వచ్చామండి. తర్వాత మేము ఇప్పటి వరకు కూడా అలా బాబాను కొలుస్తూ షిరిడి 98లో ఫస్ట్ టైం వెళ్ళామండి. తర్వాత మేము ఇక్కడ బాబా కాలనీలో బాబా గుడి కట్టించామండి, చందాలు పోగు చేశామండి, చందాలు పోగు చేసి గుడి కట్టించామండి. ఆ టైంలో ప్రతిష్టకు నేను ఉండలేకపోయానండి. నేను ప్రతిష్టకు ఉండలేదు అయ్యా అనుకుంటున్న టైంలో నేను మా అమ్మగారి ఇంట్లో ఉంటే ఇక్కడ వాళ్ళందరూ షిరిడి వెళ్తున్నాం అని చెప్పేసి మా వారికి చెబితే మా వారు నాకు టికెట్ తీసి అక్కడ నన్ను కూడా షిరిడి వెళ్ళమని చెప్పారు. అలా వెళ్ళి బాబాను ఫస్ట్ టైం షిరిడిలో దర్శనం చేసుకున్నానండి. తర్వాత మేము అలా పాటు ఉండగా మా బాబా 10th క్లాస్ వచ్చినప్పుడు నేను పడిపోయాను, పడిపోతే నా కాలు ఫ్రాక్చర్ అయిందండి. నేను పడిన మరుక్షణమే మా పాప కూడా పడిపోయిందండి. నా కాలు ఎక్కడైతే ఫ్రాక్చర్ అయిందో మా పాప కూడా అక్కడే కాలుకు దెబ్బ తగిలిందండి. కానీ నాకు 10th క్లాస్ మా పాప నేను ఏంటి ఇలాగా బాబా నన్ను ఇలా చేసావు, మా పాపకు పరీక్షలు నన్ను ఇలా మంచం మీద ఉంచేసావు, నేనేం తప్పు చేశాను, నేను సరిగ్గా నిన్ను కొలవలేకపోతున్నానా ఏంటని బాధపడే టైంలో 3 రోజులు అలా బాబాగా తిట్టేసుకున్నానండి. నేను ఇంట్లో మనిషిని తిట్టినట్టే సీ నిన్ను పూజించి నేను ఏంటిట బాధపడుతున్నాను, నన్ను ఇలా మంచం మీద పెట్టావని తిట్టుకున్న టైంలో ఒక రోజు రాత్రి నాకు బాబా గారు కనిపించి నేను నీకు మేలే చేశాను, ఒక్కసారి గుర్తు చేసుకో, నీకు నేనేం అన్యాయం చేశాను, నన్ను ఇలా 3 రోజుల నుంచి నిందిస్తున్నావు, నీకు తగిన దెబ్బ నీ కూతురుకు తగిలితే 1 సంవత్సరం వేస్ట్ అయిపోయేది, అయినా నన్ను నిందిస్తున్నావు, నీకు మేలు చేసినా కూడా అని చెప్తే అప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయండి. నేను చాలా దూషించాను బాబాని, నేను చాలా మూర్ఖురాలని అన్నది అప్పుడు తెలుసుకుని నేను చాలా ఆనందపడ్డానండి. అలాంటివి ఎన్నో కథలు ఉన్నాయండి మాకు బాబాయి. రీసెంట్ గా 2 ఇయర్స్ బ్యాక్ మా పాప పెళ్ళైన తర్వాత షిరిడి వెళ్ళామండి. వెళ్తే షిరిడిలో ఇద్దరిని కలిపి దర్శనం చేయించాకే నేను లక్ష్మీవారాలు భోజనాలు చేస్తానన్నానండి. అప్పుడు మా ఫ్రెండ్ అంది, నువ్వు 2 సంవత్సరాల వరకు అలా రాకపోతే నీకు ఎలాగ షిరిడి వెళ్ళటం అని తను నన్ను కేకలేసిందండి. అంటే ఆయనే తీసుకెళ్తాడు, నేను అప్పుడే భోజనం చేస్తా, ఒక రోజుకు చేయకపోతే నేనేమి అవను అని చెప్పి అంటే తను అలా మేము షిరిడి వెంటనే వెళ్ళామండి. కానీ ఇద్దరిని దర్శనం చేయించినామంటే మా అల్లుడు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొచ్చానండి, మా పాప ఒకసారి వెళ్ళిందండి. దాంతో నేను బాధపడి ఇదేంటి బాబా ఇద్దరిని కలిపి నేను దర్శనం చేయిస్తానంటే నువ్వు విడివిడిగా చేయించుతున్నావు అని నేను ఏడ్చేశానండి మా ఈపురాల దగ్గర. ఆ టైంలో మా అల్లుడిని సాయంత్రం వెళ్ళామండి 6 గంటలకు 6:30కి. అప్పుడు కూడా మా అల్లుడు ఒక పక్కకు ఉన్నాయండి, మా పాప ఒక పక్కకు ఉందండి. మా పాప చూస్తే ఎక్కడో 50-60 మంది వెనక్కు ఉందండి, మా అల్లుడు 10 మంది వెనకే ఉన్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇద్దరిది అవధం విడివిడిగా అవుతుంది అనుకున్న టైంలో మా పాప ఎలా వెళ్ళిందో తెలియదండి. నేను చూసేటప్పటికి ఒక పక్క బాబా గారి సమాధి దగ్గర ఒక పక్క ఏమో మా పాప దండం పెట్టుకుంటుందండి, ఓ పక్క మా అల్లుడు దండం పెట్టుకుంటున్నాడని నేను నిజంగా నమ్మలేకపోయానండి. 50-60 మంది వెనకున్న మా పాప వచ్చి ఎలా అలా దర్శనం చేసుకుందని తర్వాత అడిగానండి, అమ్మా ఎలా వచ్చావు అంత ముందుకు నువ్వు అంటే, ఎవరో వచ్చారమ్మా ఎల్లో అన్నారు, నేను అలా వచ్చేసి దండం పెట్టుకుంటున్నాను అని. అలాంటి ఎన్నో అనుభవాలని మాకు బాబానే అండి అన్నిటికీను. మాకు చాలా ఆనందం అండి, మా వారు కూడా చాలా నమ్ముతారండి. ఈ సాయి టీవీ వాళ్ళు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ రోజు ఈ సత్యవ్రతాలు చేయించినందుకు మీ కాలనీ తరఫున అందరికీ నేను చాలా ధన్యవాదాలండి. మీ ఛానల్ ఇంకా ఇంత అభివృద్ధి చెంది ఇలాంటి వ్రతాలు ఎంతమందికో ఎన్నో అంతమందికి అవకాశం ఇచ్చి మాలాంటి వాళ్ళని పునీతులను చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను అండి. ఈ సాయి టీవీ వారు నిర్వహించిన సాయి సత్యవ్రతాలు ఎంతో ఆనందాన్ని ఇచ్చేయండి, మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వ్రతాలు ఎన్నెన్నో ఇంకా చేయాలని, కలిగినంత వరకు ఇలా చేస్తూనే ఉండాలని ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. సాయిరామండి.